వెంకయ్య చౌదరి గారికి, డాక్టర్ విష్ణు గారికి, అశోక్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము రియల్ ఎస్టేట్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఉప్పావారి ఫ్యామిలీతో మాకు బాగా ఆత్మీయ అనుబంధం ఉంది. ఎక్కడైనా ఏదైనా ల్యాండ్ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎందుకంటే కొన్ని పనులు ఎక్స్పర్టైజ్ చేస్తారు. ముఖ్యంగా ముప్పా సోదరు గారు ఎక్స్పర్టైజేషన్ ఏంటంటే, ల్యాండ్ కొట్టంలో రాబోయే రోజుల్లో ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది, రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడికి వస్తాయి, సిటీ ఎటు గ్రో అవుతోంది అనేది ఒక దూరదృష్టితో కొట్టడం అనేది ఆయనలో ప్రత్యేకత. ఇందాక ఆయన కూడా చెప్పారు, ఇది 100 ఎకరాలు కొన్న తర్వాత దానికి కాంపౌండ్ వాల్ కట్టేసి అందులో, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో లిటిగేషన్ లేని ల్యాండ్ అనేది ఉండదు అసలు. ఎందుకని అంటే, ఇదంతా కూడా ఒకప్పుడు ముస్లిం ప్రాపర్టీ, ముస్లిం కంట్రీ. దాని మూలంగా ఏముందంటే, ముస్లింలు అనేటప్పటికీ హిందూస్ సిస్టంలా కాకుండా ఒక్కొక్కరికి ఇద్దరు ఫ్యామిలీలు, 3 ఫ్యామిలీలు కూడా ఉన్నారు. మూడో భార్య 4వ కొడుకురండి అని ఎవడో వస్తాడు, ఇది నాదండి. వాళ్ళందరినీ కూడా సరి చేసుకొని క్రియేట్ చేసుకొని అది వాడకెళ్ళే రైట్ లేదని తెలిసినా కూడా వాడికి ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసి సెటిల్ చేసి, ఎందుకంటే ఫర్దర్గా మీరెవరు కూడా ఇక్కడ ఇంట్లో ఉన్నాళ్ళకి ఏ విధంగా ప్రాబ్లము లేకుండా ఉండటం కోసం చేయడంలో చౌదరి గారు చాలా ఎక్స్పర్ట్. మేము కూడా కొన్ని ల్యాండ్ వారి దగ్గర తీసుకొని ఆ ల్యాండ్లో కూడా కట్టడం జరిగింది. చాలా సౌమ్యులు అయిన, ఎంత మర్యాదగా, ఎంత నెమ్మదిగా, ఎంత క్వైట్గా ఉంటారో అంత గొప్పది. అలాగే అదృష్టం, ఆయనకి ఇద్దరు కొడుకులు కూడా, ఇద్దరు కూడా చాలా సమర్థులు, చాలా గౌరవంగాను, చాలా మర్యాదగాను, చాలా ఆత్మీయంగాను ఉండే వ్యక్తులు. ముఖ్యంగా ఇదివరకు రోజుల్లో ఒక సామెత ఉండేది, తెలుగు తక్కువ వాళ్ళు ఇల్లు కడతారు, తెలుగు గల వాళ్ళు అందరూ అద్దె కొడతారు. ఇప్పుడు అది మారిపోయింది, తెలుగు గల వాళ్ళు అందరూ ఇల్లు కొనుక్కుంటారు, తెలుగు తక్కువ వాళ్ళు అందరూ అద్దె కొడతారు. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ గ్రోయింగ్ సిటీ, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ అని చెప్పచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆ చార్మినార్ హైదరాబాద్ అనే, తర్వాత ఆపిడ్స్ వచ్చింది, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మరి ఎలా పెరుగుకుంటూ వచ్చేసింది మాదాపూర్, ఇవాళ ఎక్కడ ఎలా అయిపోతుంది గ్రోత్. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, 360 డిగ్రీలు ఎటు పక్క నుంచి చూసినా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అద్భుతమైన. అదే మద్రాసు అంటే ఒక పక్కే జరుగుతుంది, సముద్రం ఉంది, బాంబే అంటే అలాగే జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన జరగటంలో కూడా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసి, ఐటీ కంపెనీలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ బూమ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ, ఇప్పుడు మీరందరూ మీరు వచ్చినా నేను వచ్చినా ఎవరో వచ్చినా అయ్యో చిన్న రోడ్లలో వస్తున్నామనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు వాళ్ళ, కానీ తొందరలోనే ఇవన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ అయిపోతాయి. ఇది 100 ఫీట్స్ రోడ్లు అయిన తర్వాత ఇప్పటికే ఇప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీ అంతా 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. ఆ రోడ్లన్నీ కూడా డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవాళ మీరు కొన్నటువంటి ఈ విల్లాసు రాబోయే రోజుల్లో చాలా కొద్ది 2-3 సంవత్సరాల్లోనే 10 కోట్లు విలువ డెఫినెట్గా. ఎందుకంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను, దాదాపు 30 సంవత్సరాలుగా మేము ఉన్నాం ఈ రియల్ ఎస్టేట్ రంగంలో. మరి అప్పటికి ఇప్పటికీ ఆలోచించి చూస్తే, మొట్టమొదటి ప్రాజెక్ట్ మేము శిల్పారావం పక్కన జుబ్లీ ఎన్క్లేవ్ అని చేసాం, సైట్స్ డెవలప్ చేసి సైట్లు అప్పేసాం. అప్పుడు అమ్మింది ఎంత, మా 600 రూపాయలు గజం. ఇవాళ ఉన్న రేట్ ఎంత అండి? 2 లక్షల గజం. అలాగే ఎన్నో ఎన్ని రెంట్లు పెరిగినాయో ఆలోచించండి, ఏ వ్యాపారం చేస్తే ఎంత పెరుగుద్దో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని అలా చెప్పి ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కొనేసేస్తే చేతులు కాదు. అలా కాకుండా ఓ స్టాండర్డ్ కంపెనీ, ఓ స్టాండర్డ్ రెగ్యులేషన్స్, రూల్స్ పెట్టుకొని మంచి సైట్లు సర్క్యులర్ చేసి అందులో ఉన్న లిటిగేషన్స్ అన్ని కూడా సాల్వ్ చేసి చేసేలాంటి ప్రాజెక్టులు మీరు కొనుక్కుంటే, ఇక ఇందులో ఒకసారి ఒక ప్రాజెక్టులో ఒకటి కొనుక్కున్నారంటే మీరు లైఫ్ అంతా సెటిల్ అయిపోయినట్టు, అంత అద్భుతం అనుకుంటా. చాలా ఇవాళ ఏ వ్యాపారం చేసినా వస్తుందా పోతుందో అనేది మనకు తెలియదు. అలాగే షేర్ క్యాపిటల్స్లోకి పెడితే ఆ షేర్లు పడిపోతాయో ఉండయో తెలియదు.
ఏది మోస్తారో ఎప్పుడు మోస్తారో తెలియదు. ఏ వ్యాపారం చేసినా అందులో లాభాలు వచ్చినా కూడా 5%, 10%, 15% మించి రాదు. కానీ మనం పెట్టుబడి పెట్టింది 10 సంవత్సరాల్లో డబుల్ త్రిబుల్ 4 టైమ్స్ కూడా అవుతుందంటే ఇది ఒక రియల్ ఎస్టేట్లోనే అవుతుంది. ఎన్నో చూసాం ఇవాళ, అయ్యో మనం కొనలేకపోయామే, మాదాపూర్లో కొంటే బాగుండేది ఆ రోజులు, ఇంకే తక్కువ కదా అన్నారు. కానీ దీని గురించి ఆలోచించి ఇక్కడ కొనండి. ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా అదృష్టవుతుంది, చాలా రేట్లు పెరుగుతాయి. పైగా ఎంటర్ అవగానే ఎంత వైట్ రోడ్స్ వేసారు, డబుల్ రోడ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి లోపల రోడ్స్ అన్నీ కూడా. ఈ బయట రోడ్డు కూడా కనెక్టివిటీ వచ్చేసిందంటే ఇది మీరు దూరం అనేది హైదరాబాద్లో ఎప్పుడు చూసుకోకర్లేదు. మీలో చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది బాంబేలో చాలా కాస్ట్లీ, అక్కడ ల్యాండ్ కాస్ట్లీ, అపార్ట్మెంటే దాదాపు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు కూడా ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందుకని అక్కడ కొనుక్కోలేక పూనాలో అపార్ట్మెంట్ కొనుక్కొని రోజు రైల్లో బొంబాయి వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటారు, అంత దూరం కూడా ప్రయాణం చేస్తారు. అందుకని వాళ్ళ దూరం అనేది లెక్కలేదు. ఎటు రోడ్లు అప్రోచ్ రోడ్స్ ఎక్కడ బాగున్నాయి, ఎటు డెవలప్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పెట్టారు. హైదరాబాద్ సికింద్రాబాదే కాదు, ఇదంతా సైబరాబాద్ అని చెప్పి మూడో ఇది, ఇది జంట నగరాలు కాదు మూడు నగరాల పట్టణం ఇది అని చెప్పి ఆ రోజున ఆయన ఇది చేశారు. ఆ రోజున మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ కూడా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి డెఫినెట్గా, ఎందుకంటే నేను ఇందులో దిగడానికి కూడా నాకు కారణం దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా నేను చెప్పుకో. శోభన్ బాబు గారు మీకు అందరికీ తెలుసు కదా, ఎంఆర్ తెలుసు కదా, ఆయన నాకు మంచి స్నేహితుడు. ఒకరోజు ఆయన అడిగాడు, మురళీ మోహన్ గారు మీ సేవింగ్స్ అన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని. సార్ నేను ఒరిజినల్గా బిజినెస్ మ్యాన్ అండి, సినిమాలో రాకముందే విజయవాడ బిజినెస్ చేసేవాడిని, అందుకని నా వచ్చిన డబ్బులన్నీ కూడా బిజినెస్ మీదే పెడుతున్నాను అన్నారు. అంటే ఏం బిజినెస్ చేస్తున్నారంటే సినిమాలు తీస్తున్నామండి, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నానండి, అలాగే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి అన్న. అది మాత్రం మీరు తప్పు చేస్తున్నారండి అన్న. ఎందుకని అన్న తర్వాత ఆయన అడిగా, ఏమండి మీరు చాలా నాకంటే పెద్ద హీరో, చాలా సినిమాలు చేస్తున్నారు, నాకంటే సీనియర్ కూడా మీరు, మరి మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇచ్చేస్తున్నారండి అని అడిగితే అప్పుడు ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, 1 వంతే నేల ఉంది. రాబోయే రోజుల్లో జనాభా ఎక్కడ చూసినా మన దేశం కాదు ఈ దేశం కాదు ప్రపంచం యావత్తు కూడా జనాభా 1కి 4 రెట్లు పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ ల్యాండ్కి స్కారిసిటీ వచ్చేస్తుంది. అందుకని నా ప్రతి పైసా నేను సంపాదించింది ల్యాండ్ పర్చేజ్ మీద చేస్తున్నానండి అన్నాడు. నిజంగా నాకు అది అద్భుతంగా నచ్చింది అన్నమాట.